నీటి దూరస్థ రవాణా లోపల ముఖ్యమైనటువంటివి సంసంజన అసంసంజన వ్యవస్థ ద్వారా మాత్రమే నీరు రవాణా చెందుతుందని చెప్పుకున్నాం. ఈ విసరణాన్ని పానం కాకుండా అపోప్లాస్ట్ సింప్లాస్ట్ ప్రక్రియలతో పాటుగా సంసంజన అసంసంజన ప్రక్రియలు అనేటటువంటి మాత్రం వేస్తాయి. ఈ సంసంజన ప్రక్రియ లోపల నీటి అణువుల మధ్య ఉన్న ఆకర్షణ బలం ద్వారా, నీటి అణువులో ఒక నీటి అణువుకు ఇంకొక నీటి అణువుకు మధ్య ఉన్న ఆకర్షణ బలం ద్వారా నీరు అనేటటువంటి దూరస్థ ప్రదేశాలకు లాగబడడం జరుగుతుంది. ఈ విధంగా అసంసంజనం అంటే ధ్రువ ఉపరితలాలకు నీటి అణువులకు మధ్య, ధ్రువ ఉపరితలాలు అంటే దారుకణాలకు నీటి అణువులకు మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాల వల్ల నీరు దూరస్థ రవాణా ప్రక్రియ ద్వారా రవాణా చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీనితో పాటుగా కొన్ని రకాల మొక్కల లోపల, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి, కొన్ని రకాల మొక్కల లోపల ఈ మూలకేశాలు లాంటి నిర్మాణాలు లేకుండా వేర్లకు ఇంకా నీటిని శోషించేటటువంటి భాగాలు, అదనపు భాగాలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల మొక్కల లోపల నీటిని శోషించడానికి అదనపు భాగాల సహకారంతో నీరు మృతికలో నుండి శోషించబడడం జరుగుతుంది. ఆ శోషించబడినటువంటి నీరు డైరెక్ట్గా దారుకణాలకు అందించబడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా నీరు అనేటటువంటిది, అంటే నీరు దారుకణాలకు అందించేటటువంటి సహకారకాల లోపల పైనస్ లాంటి కొన్ని రకాల మొక్కల లోపల వేర్ల అంతర్నిర్మాణం లోపల శిలీంధ్రాలతో శిలీంధ్ర మూలాలు అనేటటువంటి ఏర్పడి శిలీంధ్ర మూలాలే ఆ నీటిని శోషణ చేసి శిలీంధ్ర మూలాలు అనేటటువంటి ఆవాసం చేస్తాయి. అంటే ఆ వేరు యొక్క ఉపరితలం మొత్తముగా శిలీంధ్ర మూలాలను ఉండేటటువంటి తంతువులను ఏర్పరిచి ఆ శిలీంధ్ర తంతువులే నీటిని శోషించడం ఫలితంగా ఆ శోషించబడినటువంటి నీరు దారుకణాలకు డైరెక్ట్గా అందించబడడం జరుగుతుంది. ఈ విధంగా శిలీంధ్ర మూలాలు మృతికలో నుండి నీటి అణువులను మరియు ఖనిజ పోషకాలను అందించినప్పుడు ఆ శిలీంధ్ర మూలము సజీవంగా ఉండాలంటే ఆ మొక్క కార్బోహైడ్రేట్స్, చక్కెరలు, ప్రోటీన్లు ఇట్లా వివిధ రకాలు ఆ శిలీంధ్ర మూలము జీవించడానికి కావలసినటువంటి పద్ధతులను అన్నిటిని కూడా ఇది సరఫరా చేస్తుంది. ఈ విధంగా ఉన్నత శ్రేణి మొక్కలకు ఆ అల్పశ్రేణి మొక్కల మధ్య సహజీవన ప్రక్రియ కొనసాగుస్తుంది. సహజీవన ప్రక్రియ అనంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, లైకేన్స్ అనేటటువంటి నిర్మాణాలు కూడా సహజీవనం చేస్తాయి. లైకేన్స్ లోపల శైవల భాగస్వామి, శిలీంధ్ర భాగస్వామి రెండు కూడా సహజీవనం జరిగింది. కానీ ఇక్కడేంది, ఒక ఉన్నత శ్రేణి మొక్క అల్పశ్రేణి మొక్కతో సహజీవనం చేయడం అని అంటే ఈ యొక్క శిలీంధ్ర మూలాలు ఏర్పడేటటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. కనుక కొన్ని రకాల విత్తనాలు మొలకెత్తాలంటే, అంటే పైనస్ లాంటి మొక్కల లోపల విత్తనాలు మొలకెత్తాలంటే శిలీంధ్ర మూలాల సహకారం ఉంటే కానీ ఆ విత్తనం అనేటటువంటిది మొలకెత్తదు. ఈ విధంగా వివిధ రకాల సహకారాలు లేదా ఆ సహజీవన ప్రక్రియ ద్వారా ఆ విత్తనం మొలకెత్తం కావచ్చు, ఆ మొక్కకు కావలసినటువంటి శిలీంధ్ర మూలము నీటిని ఖనిజ లవణాలను అందించడం లాంటి ప్రక్రియల ద్వారా ఆ మొక్కలు దూరస్థ రవాణా ప్రక్రియలకు నీటిని అందించవచ్చు. ద నెక్స్ట్ కట్ చేసారా?